ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మిటాక్స్. అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ ఉప్పర్ ఉండాలనే కోరుకుంటున్నాను. రీసెంట్గా నేను ఒక బ్లాగ్ షేర్ చేసినప్పుడు కొన్ని రకరకాల హెయిర్ స్టైల్స్ ట్రై చేశాను అని మీకు షేర్ చేశాను కదండి. ఆ హెయిర్ స్టైల్స్ ఏవే ట్రై చేశాను అన్నది ఇవాళ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సరదాగా బేసిక్గా హెయిర్ స్టైల్ని బట్టి మన లుక్ కానీ, మన ఫేస్ కానీ, మన ఓవరాల్ అపియరెన్స్ కానీ చాలా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో మనకేది సూట్ అవుద్ది, మనకున్న హెయిర్ టెక్స్చర్ని బట్టి కానివ్వండి, హెయిర్ లెంత్ని, హెయిర్ స్టైల్ని బట్టి, మన ఫేస్, మన పర్సనాలిటీ, ఎవ్రీథింగ్ అన్నిటిని బట్టి కొంతమందికి కొన్ని కొన్ని హెయిర్ స్టైల్స్ సూట్ అవుతూ ఉంటాయి. నేను బేసిక్గా ఎక్కువగా ప్రిఫర్ చేసేదంటే లూజ్ హెయిర్. మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూసే ఉంటారు, మోస్ట్లీ నేను ఎక్కువ లూజ్ హెయిరే వేసుకుంటూ ఉంటాను. సో అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న ట్రై చేస్తూ ఉంటాను అనమాట. బేసిక్గా మనకు మనం వేసుకోవాలి అంటే కొంచెం ప్రాబ్లం. ఎవరైనా హెయిర్ స్టైల్ వేసేవాళ్ళు ఉంటే, ఎదుటి వాళ్ళు అంటే అమ్మో చెల్లో అక్కో ఎవరైనా వేస్తే మనకు మంచిగా వేయడానికి వస్తుంది, కానీ మనకు మనం సెల్ఫ్గా వేసుకోవాలంటే కొన్ని లిమిటెడ్ ఆప్షన్సే ఉన్నాయి అని అనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే చూసారు కదా నా లూజ్ హెయిర్, తర్వాత జస్ట్ అటు ఇటు కొంచెం ఇలా పాయలాగా తీసి క్లిప్ పెట్టుకోవడం అనమాట, అంటే సైడ్ పార్టిషన్ తీసి. సో ఇలా చూస్తే ఒకలా ఉంటుంది, లూజ్ హెయిర్లా చూస్తే ఒకలా ఉంటుంది. మీరు ఓవరాల్గా చూడండి ఏ లుక్ మీకు బాగా అనిపించింది అన్నది కమెంట్ చేసి చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో రకరకాలు అయితే ట్రై చేసి ఇప్పుడు నేను మీకు ప్రదర్శింపజేస్తాను అనమాట. హెయిర్ స్టైల్స్ అనగానే ఏవో డిఫరెంట్ డిఫరెంట్ కాంప్లికేటెడ్ హెయిర్ స్టైల్స్ అయితే ఏమి షేర్ చేయనండి. ఎవ్రీడే లుక్ కోసం సింపుల్ సింపుల్ చేంజెస్ తోటి మన లుక్ ఎలా మార్చుకోవచ్చు, ఎట్లాంటి స్టైల్స్ మనం ట్రై చేయొచ్చు, అండ్ నాకేవి తెలుసు అనేవి మాత్రం నేను షేర్ చేస్తున్నాను అనమాట. అంటే మనకి చిన్న చిన్న మార్పులే అయినా సరే లుక్లో చాలా చేంజ్ వస్తుంది, మీరు ఈ వీడియోలో చూస్తే క్లియర్గా తెలుస్తుంది. ప్రొఫెషనల్ హెయిర్ స్టైలింగ్ వచ్చేస్తే మనకి రకరకాల టూల్స్ అన్నీ కూడా యూస్ చేస్తారు కదండి, అంటే స్ట్రైట్నర్స్ కానీ, కర్లర్స్ కానీ, స్ప్రేస్, ఇట్లాంటివన్నీ ఏవేవో యూస్ చేస్తారు. ఇంకా పర్ఫెక్ట్గా కూడా వస్తాయి అవన్నీను, కాకపోతే అవి అకేషనల్గా ఓకే, కానీ మనకి ఎవ్రీడే చేసుకోవడానికి లేదా మనకు మనం చేసుకోవడానికి అంత అవసరం లేదు నన్ను అనిపిస్తుంది నాకు. సో ఉన్న జుట్టునే ఏదో అడతిప్పి ఇడతిప్పి ఏదో రకరకాలుగా ప్రయత్నిస్తుంటాను అనమాట. బేసిక్గా నాది కొంచెం సాఫ్ట్ హెయిరే, స్ట్రైట్ హెయిరే, కొంచెం కిందకు వచ్చేసరికి కొంచెం వేవీగా ఉంటుంది అంటే అనమాట. మిగతా జుట్టు అంతా స్ట్రైట్గానే ఉంటుంది. నేను ఇంకా ఎక్స్ట్రాగా ఏం సీరంలు ఇట్లాంటివి ఏమి ఎవ్రీడేకి అయితే యూస్ చేయను, జస్ట్ రకరకాల డిఐవై హెయిర్ ప్యాక్స్ ఇలాంటివి అవి యూస్ చేస్తూ ఉంటాను అనమాట. మన జుట్టు టెక్స్చర్ మార్చుకోవడానికి అయితే ఎప్పుడు ప్రయత్నించకూడదు. అంటే స్ట్రైట్ హెయిర్ ఉన్నవాళ్ళు డైరెక్ట్ కర్లీ అయిపోవాలని లేదా కర్లీ ఉన్నవాళ్ళు స్ట్రైట్ అయిపోవాలని ఇలా మనం ప్రయత్నించాలి అని అంటే మనం దాన్ని చాలా స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది అనమాట. జుట్టుని చాలా హీటింగ్ ఇవన్నీ చేసి రకరకాలు చేసి స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది, తద్వారా అనవసరంగా హెయిర్ లాస్ అవుతుంది. సో అందుకని ముందు ఏదో ఒక జుట్టు, ఏదేదో ఒకటి, నల్లదో తెల్లదో పిచ్చిదో ఎచ్చిదో చిక్కుదో ఏదో ఒకటి జుట్టు అయితే ఉండాలి. ఎందుకంటే నౌడేస్ హెయిర్ లాస్ ప్రాబ్లం అనేది అందరికీ కామన్ అయిపోతుంది, అందరికీ ఏజ్ పెరిగే కొద్దీ జుట్టు పల్చన అయిపోతూ ఉంటుంది. సో ఆ జుట్టుని ఎలా కాపాడుకోవాలన్నా చూడాలి తప్ప ఉన్నదాన్ని ఎలా మార్చేసుకోవాలంటే ఆ టెక్స్చర్ని మార్చడానికి ఎక్కువ ప్రయత్నించకూడదు అని నేను అనుకుంటాను. మనం ఎప్పుడు ఒకటేలాగా రెడీ అవుతూ ఉంటే చూసి చూసి మనకి బోర్ కొడుతుంది, చూసే వాళ్ళకి బోర్ కొడుతుంది. సో అప్పుడే మనం కొత్త కొత్త స్టైల్స్ అయ్యి ట్రై చేస్తూ ఉండాలి కదా. మిగతావన్నీ ఎలా ఉన్నా సరే హెయిర్ స్టైల్ మారిస్తే మాత్రం లుక్ చాలా చేంజ్ అవుద్ది, కాబట్టి రకరకాల హెయిర్ స్టైల్స్ ట్రై చేయొచ్చు. బట్ ద ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంట్లో ఎవరైనా లేడీస్ ఉన్నారనుకోండి ఇట్ విల్ బి వెరీ ఈజీ, ఎందుకంటే పూలు పెట్టాలన్నా సరే ఇంట్లో మగవాళ్ళతో చాలా కష్టము. సో నేను నాకు వచ్చినట్లుగా రెడీ అవుతూ ఉంటా, అండ్ ఇలా కొంచెం ట్రెడిషనల్గా ఏమన్నా రెడీ అవ్వాలి అలా అన్నప్పుడు మాత్రం పఫ్ పెట్టుకుంటూ ఉంటా. ఇప్పుడు పఫ్ హెయిర్ స్టైల్స్ షేర్ చేయమని చాలామంది అడిగారండి. జస్ట్ ఆ ఫ్రంట్ ఐబ్రోస్ నుంచి మీరు వీడియోలో చూసారు కదా ఎలా తీసుకొని జస్ట్ దాన్ని రోల్ చేసి కొంచెం ముందుకు పుష్ చేసి వెనక టక్ టక్ పిన్స్ పెట్టేస్తాను అంతే. అంతే చిన్న పఫ్ రావాలి అంటే ఓన్లీ మధ్యలో ఒక్కటి తీసేస్తాను అనమాట. ఇలా అయితే మనం హై పోనీ పెట్టుకోవాలనుకున్నా సరే ఫ్రంట్ పఫ్ పెట్టుకొని బాగా సూట్ అవుతుంది అని అనిపిస్తుంది. అండ్ మోస్ట్ కామన్లీ మనం ఎక్కువ పెట్టుకునేది పోనీ హెయిర్ స్టైల్ ఎక్కువ పెట్టుకుంటాం కాబట్టి ఆ పోనీ ఎక్కడ పెట్టుకుంటున్నామా అంటే కిందికి పెట్టుకుంటున్నామా, పైకి పెట్టుకుంటున్నామా, పఫ్ పెట్టుకొని పెట్టుకుంటున్నామా, ఇట్లా దాన్ని బట్టి చాలా డిఫరెన్స్ వస్తుంది లుక్లో. మోస్ట్లీ మనం ఎక్కువ కిందకి పెట్టుకుంటూ ఉంటాం, అదేంటంటే నార్మల్ లుక్ లాగా అనిపిస్తుంది అన్నమాట. మనం హై పోనీ పెట్టుకున్నప్పుడు కొంచెం యంగ్ లుక్గా అనిపిస్తుంది, అదే పఫ్ పెట్టుకొని హై పోనీ పెట్టుకుంటే అది ఇంకొక డిఫరెంట్ లుక్లా అనిపిస్తుంటుంది అన్నమాట. అండ్ జుట్టు లెంత్ని బట్టి కూడా మనకి స్టైల్స్ అనేవి మనం ట్రై చేస్తూ ఉండొచ్చు. ఎక్కువ లెంత్ ఉందనుకోండి మనం పోనీ పెట్టుకుని వదిలేస్తే కొంచెం చిక్కు చిక్కుగా కనపడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మనం హెయిర్ స్టైల్ చేయించుకున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ రెగ్యులర్గా మనం చేసుకోవడానికి లాంగ్ హెయిర్ ఉంటే కొంచెం ఎక్కువ జడ వేసుకోవడమే ఎక్కువ ప్రిఫరబుల్గా అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే చిక్కు పడిన జుట్టు మళ్ళీ తెగిపోయింది అనుకోండి అది లేనిపోయిన బాధ. సో అందుకని లాంగ్ హెయిర్ ఉంటే మాత్రం మనం జడ, ఫ్రెంచ్ ఫ్లాట్స్ ఇట్లాంటి రకరకాలు ఉంటాయి కదా అలాంటివి ట్రై చేయడం బెటర్. సో ఇందాక పోనీ చూసారు కదా కిందికి
పెట్టాను, అప్పుడు ఒకలాంటి లుక్ ఉంది. ఇప్పుడు పఫ్ అలానే ఉంచి హై పోనీ పెట్టాను. ఇది పెడితే ఇట్లా రెడీ అయినప్పుడు ఏంటంటే ఇది కొంచెం స్టైలిష్ లుక్, ఇంకా కొంచెం యంగ్ లుక్లా అనిపిస్తుంది అన్నమాట నాకు. సో ఇదిగోండి, ఇప్పుడు కొంచెం హై పోనీ పెడితే ఇలా ఉంది. పోనీకి ఎలా అయితే లుక్ మారుతుందో బన్నుకు కూడా అంతేనండి. ఆ బన్ ఎక్కడ పెడుతున్నాము, హై బన్ పెడుతున్నామా లో బన్ పెడుతున్నామా అనే దాన్ని బట్టి కూడా లుక్ మారుతుంది అన్నమాట. ఇందాక నేను బన్ పెట్టుకున్నా బట్ అప్పుడు లో బన్ పెట్టుకున్నా, ఇప్పుడు కొంచెం హై బన్ పెట్టుకున్నా కదా. సో చూసారు కదా లుక్ ఎంత మారిందో దానికి దీనికి. కొంచెం ఎయిర్ హోస్టెస్ లుక్లా అనిపించింది నాకు హై బన్ పెట్టుకుంటే. ఇప్పటిదాకా ఓన్లీ మధ్యలో మాత్రమే పఫ్ పెట్టాం కదా, సైడ్స్ అంతా జుట్టు ఫ్రీగా వదిలేసి. సో ఒక రౌండ్ పఫ్ రావాలి అని అనుకుంటే నెక్స్ట్ సైడ్కి కూడా ఆ మధ్యలో ఉన్న పఫ్ను అలాగే ఉంచేసి సైడ్కి కూడా కొంచెం హెయిర్ తీసుకొని దాన్ని కొద్దిగా లైట్గా ముందుకు పుష్ చేసి, అంటే మనకి రౌండ్ పఫ్ రావాలి కదా, కొంచెం లైట్గా ముందుకు పుష్ చేసి అటు ఇటు ఇలా టక్ టక్ పిన్స్ పెట్టేసాం అనుకోండి, ఇప్పుడు మనకి రౌండ్ పఫ్ వస్తుంది అన్నమాట. మొత్తం జుట్టు అంతా ఇట్లా ఫ్రంట్కి ఫేస్ అంతా రౌండ్గా ఉన్నట్లుగా. మోస్ట్లీ ఇది శారీస్ పైకి ఇట్లాంటి ట్రెడిషనల్ లుక్ ఉంటుంది చూడండి, అట్లాంటి లుక్ పైకి ఈ స్టైల్ సూట్ అవుతుంది నేను అనిపిస్తుంది. సో నేను ఎప్పుడైనా ఇలా ట్రెడిషనల్గా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు ఇలా రౌండ్ పఫ్ కూడా పెట్టుకుంటూ ఉంటాను. ఈ రౌండ్ పఫ్ను కూడా ఇలాగే ఉంచేసుకొని వెనక మనము కావాలంటే పోనీ పెట్టుకోవచ్చు, లేదా జడ వేసుకోవచ్చు, లేదా క్లిప్ పెట్టుకొని కూడా ఉంచుకోవచ్చు. అంటే మనకి హెయిర్ ఎలా ఉంది అంటే హెయిర్ వాష్ చేసినప్పుడు మనకు ఒకలా ఉంటుంది, వాష్ చేసిన నెక్స్ట్ డే ఒకలా ఉంటుంది, వాష్ చేసిన 4-5 రోజులకి కొంచెం ఆయిలీగా అయ్యి ఒకలా ఉంటుంది. సో మనకి మన జుట్టు ఎలా ఉంది అనే దాన్ని బట్టి కూడా మనం హెయిర్ స్టైల్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా రౌండ్ పఫ్ పెట్టుకొని వెనక పోనీ పెట్టేశాను. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు నార్మల్ పోనీనే కాకుండా ఆ పోనీని ఇలా ట్విస్ట్ చేస్తున్నారన్నమాట. అంటే ఫుల్ పోనీ అని కాకపోయినా పైన కొంచెం జుట్టు తీసైనా సరే మధ్యలో ఇలాగా పార్టీషన్లా చేసి మన పోనీని మొత్తం దీనిలోంచి తిప్పి కిందకి నుంచి తీయాలన్నమాట. మీరు వీడియోలో చూస్తే అర్థం అవుతుంది, నేను చెప్తే ఎలా చెప్తున్నానో నాకే తెలీదు అలా చెప్తున్నాను. జస్ట్ ఇలా ట్విస్ట్ చేస్తే మనకి మొత్తం ఇలాగా రౌండ్, ఐ మీన్ అటు నుంచి ఇటుకి ఇలాగా లోపలికి ఫోల్డ్ అయినట్టుగా వస్తుంది అన్నమాట. ఇలాంటి స్టైల్ కూడా ఎక్కువ ట్రై చేస్తున్నారు. సో ఇది కూడా నాకు బాగా అనిపించింది ఈ మధ్య, ఇది కూడా బాగానే ట్రై చేస్తున్నా. ఈ స్టైల్ ట్రై చేసినప్పుడు అలా ట్విస్ట్ చేసిన దాంట్లో చిన్న ఫ్లవర్స్ లాంటి ఒక రోజ్ కానీ లేకపోతే ఏదో ఒకటి మన దగ్గర ఉన్న చిన్న ఫ్లవర్ లాంటిది ఏదైనా పెడితే ఇంకా బాగుంటుంది నేను అనిపించింది అన్నమాట. సో ఇది కూడా ఒక డిఫరెంట్ లుకే. మొత్తం పోనీని అలా చేయకపోయినా పైన కొంచెం తీసుకున్నాను కూడా ఇలా ట్విస్ట్ చేసుకోవచ్చు మనం. నా జుట్టుకి ఎన్ని స్టోరీలు ఉన్నాయో ఆల్రెడీ ఇంతకుముందు షేర్ చేసుకున్నాను కదండి. మీరు ఆ వీడియో కనుక మిస్ అయ్యి ఉంటే ఒకసారి చెక్ చేసేయండి. మై లైఫ్ స్టోరీ అని ప్లేలిస్ట్ ఉంటుంది, దానిలో నా జుట్టుకు సంబంధించిన స్టోరీ ఉంటుంది. మీరు డెఫినెట్గా నచ్చుతుంది ఆ వీడియో, అన్ని స్టోరీలు ఉన్నాయన్నమాట నా జుట్టుకి, తీస్తే సినిమా అయ్యే అంత స్టోరీలు ఉన్నాయి. సో ఇక్కడ నెక్స్ట్ ద మోస్ట్ ట్రెడిషనల్ హెయిర్ స్టైల్ జడ వేసుకొని పూలు పెట్టుకోవడం. మన ట్రెడిషనల్ హెయిర్ స్టైల్ చేసుకుంటే ఇలా ఉంటానన్నమాట నేను. నెక్స్ట్ ఇక్కడ మనకి మధ్యలో పార్టీషన్ తీసి, అంటే ఇప్పటివరకు సైడ్ పార్టీషన్ లేదా పఫ్ ఎక్కువ నేను యూజ్ చేస్తుంటాను, సైడ్ పార్టీషన్ పఫ్ ఇవి రెండే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. సో మధ్యలో మిడిల్లో పార్టీషన్ తీయడం అనేది చాలా తక్కువ ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట. సో మిడిల్లో పార్టీషన్ తీస్తే ఏంటంటే నా ఫేస్ ఇంకా వెడల్పుగా ఉన్నట్లుగా కనిపిస్తుంది అని అనిపిస్తుంది నాకు. సో దీనికి కూడా ఒక చిన్న హెయిర్ స్టైల్ అయితే షేర్ చేస్తాను. మనం జనరల్గా ఇలా పాయలు అల్లుకుంటాం కదా సైడ్కి, అలా అల్లుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా కొంచెం కొంచెం ఇలాగా జుట్టు తీస్తూ దాన్ని ఇలాగ ట్విస్ట్ చేస్తూ ఉన్నాం అనుకోండి అది పాయలు అల్లినట్లుగానే వస్తుంది, చాలా ఈజీగా అయిపోద్ది. అల్లడం అంటే మళ్ళీ ఎక్కువ చిక్కు పడడం లేకపోతే కొంచెం టైం టేకింగ్లా అనిపిస్తుంది, బట్ ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా చిన్న చిన్న పాయలుగా ఇలా ఇలా తీసుకోవడం, జస్ట్ దాన్ని అంతా ఇలా రౌండ్గా తిప్పేసి వెనక టక్ టక్ పిన్ పెట్టేయడం అంతే, చాలా ఈజీగా అయిపోద్ది, అల్లినట్టుగా కూడా వస్తుంది అన్నమాట చూడడానికి లుక్. జనరల్గా మనం వేసుకునే డ్రెస్సును బట్టి కూడా హెయిర్ స్టైల్ ఎఫెక్ట్ చేస్తుంది. అంటే మనం జీన్స్లు లేకపోతే కొంచెం వెస్ట్రన్ వేర్లు అలాంటివి వేసుకున్నప్పుడు ఇట్లాంటి హెయిర్ స్టైల్స్ అంతలా సూట్ అవ్వవు. సో ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు లేదా చుడీదార్స్ లేదా అట్లా పార్టీ వేర్ డ్రెస్సెస్ అట్లాంటివి ఏమైనా వేసుకున్నప్పుడు ఇట్లాంటి స్టైల్స్ అయితే మనకి సూట్ అవుతాయి అనిపిస్తుంది అన్నమాట. అంటే మన డ్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదిగోండి లైట్గా ఇలా ట్విస్ట్ చేస్తూ పెడితే ఏదో పాయలు అల్లినట్లుగా అలా వస్తుంది. కావాలంటే మనం పోనీ అయినా పెట్టుకోవచ్చు, ఇంకా క్లిప్ అయినా పెట్టుకోవచ్చు, లేదా జడ కూడా వేసుకోవచ్చులేండి. ఈ హెయిర్ స్టైల్ చూసారు కదా, ఇందులో చూస్తే నా ఫేస్ కొంచెం వెడల్పుగా వచ్చినట్లుగా అనిపిస్తుంది నాకు, అందుకే నాకేమో సూట్ అవ్వలేదేమో అని చెప్పి ఈ స్టైల్ నేను ఎక్కువ ట్రై చేయను. అంటే సెంటర్ పార్టీషన్ అసలు ఎక్కువ ట్రై చేయను. అండ్ మనం సెంటర్ పార్టీషన్ తీసుకుని ఎలా అయితే పాయలు ట్విస్ట్ చేస్తూ వేసుకున్నామో అలాగే సైడ్ పార్టీషన్ తీసుకొని కూడా వేసుకోవచ్చు, సేమ్ అలాగే కొంచెం కొంచెం తీసుకుంటూ రౌండ్గా ట్విస్ట్ చేసుకుంటూ వెనక క్లిప్ పెట్టుకోవడమే. సో అది కూడా మనం సైడ్ పార్టీషన్ తీసుకొని చేసుకోవచ్చు. అండ్ మీ ఫేస్కి ఎలాంటి సూట్ అవుద్ది అంటే కొంతమందికి రైట్ సైడ్
తీసుకుంటే జుట్టు బాగుంటుంది, కొంతమందికి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే బాగుంటుంది. సో అలా మన ఫేస్ కట్ని బట్టి, మనకున్న జుట్టును బట్టి ఎటు సైడ్ పార్టీషన్ తీసుకుంటే బాగుంటుంది అన్నది కూడా మనం ఇలాగ తీసుకొని ట్రై చేయొచ్చు. బేసిక్గా నాకు సైడ్ పార్టీషనే ఎక్కువ బాగుంటుంది అని అనిపిస్తుంది. అండ్ నేను ఎక్కువ రైట్ సైడ్కి తీస్తాను అనమాట, అంటే లెఫ్ట్ సైడ్ పార్టీషన్ చేసి నా జుట్టు అంతా రైట్ సైడ్ ఉండేలాగా చూసుకుంటూ ఉంటాను. ఎక్కువ నాకు అది సూట్ అవుతుందేమో అని అనిపిస్తుంది అనమాట. సో అలాగ మీకు ఎటు బాగుంటుంది, కొంతమందికి రైట్ ప్రొఫైల్ బాగుంటుంది, కొంతమంది లెఫ్ట్ ప్రొఫైల్ బాగుంటుంది, అలా మీరు చూసుకొని డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ హెయిర్ స్టైల్ కూడా నేను ఎక్కువ వేసుకుంటూ ఉంటాను, అంటే కొంచెం ట్రెడిషనల్గా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడల్లా వేసుకుంటూ ఉంటాను. మొన్న వ్లాగ్ షేర్ చేసినప్పుడు కూడా ఈ హెయిర్ స్టైలే వేసుకొని ఉన్నాను కదా, అప్పుడు కూడా చాలామంది అన్నారు హెయిర్ స్టైల్ బాగుంది, ఎలా వేసుకున్నారు షేర్ చేయండి అని చెప్పి. అండ్ బై ది వే నేను ప్రతి స్టైల్కి ఒక నెంబర్ అయితే వేస్తున్నాను. సో మీకు ఏ హెయిర్ స్టైల్ నచ్చింది, అంటే నేను వేసుకుంటే నాకు ఏది సూట్ అయిందని మీకు అనిపిస్తుంది అన్నది ఆ నెంబర్ కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మళ్ళీ మీరు ఆ హెయిర్ స్టైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టం అవుద్దని అన్నిటికీ ఒక నెంబర్లు ఇచ్చాను అనమాట. సో ఆ నెంబర్ని చూసి నాకు ఏ నెంబర్ హెయిర్ స్టైల్ బాగుంది అన్నది కమెంట్ చేయండి. డెఫినెట్గా ఎక్కువ మంది ఏ హెయిర్ స్టైల్కి ఓటేస్తారన్నది అయితే చూద్దాము. బేసిక్గా నేను ఇప్పుడు శారీ కట్టుకొని ఈ అటైర్లో ఉన్నాను కాబట్టి కొంచెం ట్రెడిషనల్ టైప్ ఆఫ్ హెయిర్ స్టైల్కి ఎక్కువ ఓట్లు వస్తాయి అని నేను అనుకుంటున్నాను. సో చూద్దాము కమెంట్ సెషన్లో ఏ నెంబర్కి ఎక్కువ వస్తాయో. ఈ హెయిర్ స్టైల్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మన జుట్టు హెల్దీగా ఉండడం ఇంపార్టెంట్. జుట్టు హెల్దీగా ఉండాలి అని అంటే మనం హెల్దీగా ఉండాలి, మనం హ్యాపీగా హెల్దీగా ఉన్నప్పుడే అదే మన జుట్టులో రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో ఎక్కువ నెగిటివిటీ గురించి ఆలోచించడం కానీ, నెగిటివ్ థింగ్స్ గురించి ఎక్కువ థింక్ చేయడం కానీ, లేదా ఎక్కువ మాట్లాడడం కానీ ఇలాంటివి చేయకుండా వీలైనంత ఎక్కువ హ్యాపీగా లైట్ హార్టెడ్గా ఉందాము. ఎక్కువ దానికి బాగా తీవ్రంగా ఆలోచించేసేలాగా కాకుండా, అఫ్కోర్స్ పెద్ద పెద్ద విషయాలకు ఎలాగో ఆలోచించాలి, చిన్నవి పనికిరాని వాటి గురించి ఎక్కువ ఆలోచించకుండా లైట్ తీసుకుంటూ నవ్విస్తూ ఉందాము. ఎదుటి వాళ్ళని నవ్వించకపోయినా పర్వాలేదు కానీ బాధ పెట్టకుండా ఉందాం, ఎందుకంటే ఎదుటి వాళ్ళని బాధ పెడుతున్నాం అని అనుకుంటాం కానీ ఇట్ విల్ హార్మ్ అస్ ఓన్లీ. మనం ఒక నెగిటివ్ మాట్లాడుతున్నాం అంటే మన బ్రెయిన్ నెగిటివ్ థింక్ చేసి మనకే ఎక్కువ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది. సో లెట్స్ స్టాప్ అబౌట్ నెగిటివిటీ, హ్యాపీగా ఉందాం, మన హెయిర్ని హెల్త్ని హెల్దీగా హ్యాపీగా కాపాడుకుందాం. సో చూసారు కదండి అన్ని హెయిర్ స్టైల్స్ సరదాగా మీ అందరికీ కూడా ఎలా రెడీ అయ్యానో షేర్ చేయాలనుకున్నాను. ఏది నచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్, సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.